Our daily bread. Hallelujah. ఈ రోజు దేవుని వాక్య యెర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనం చూద్దాం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, ఎంత గొప్ప పదం అర్థంతో కూడిన మాట వాక్యం ఇక్కడ రాయబడింది. ఎంతో గొప్ప అర్థం. హల్లెలూయా. ఇది మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి. వి నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్స్. ఎంత గొప్ప అర్థం ఇది, ఇది మనం తెలుసుకోవాలి. నేను ఇది తప్పకుండా వినాలి. చూడండి, దేవుడు అంటున్నాడు, యెహోవా, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరుని మొట్టి అంట. నోరుని మొట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఎస్, ఆయన మాట్లాడగలుగుతాడు. కానీ దేవుడు ఆయన నోటిని ముట్టి దేవుని మాటలు ఆయన నోట్లో పెట్టాడంట. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. దేవుడు ఎప్పుడైతే ఆయన నోరుని ముట్టాడో, దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచినాను. ఇప్పుడు మాట్లాడే మాట ఎవరిదిగా ఉంటుందండి? యెర్మియాదిగా ఉండదు. దేవుడి ఉద్దేశం, దేవుడి మాటలు ఆయనలో నుంచి బయలుదేరుతున్నాయండి. హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి. మనకు అనిపిస్తుంది, అవును ప్రభా, నా నోరు కూడా ముట్టండి, నా నోరు కూడా ముట్టండి. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం, ప్రభా నా నోట నీ మాటలు ఉంచి ఉన్నాం. వి నీడ్ టు బిలీవ్ దాట్. అది మనం నమ్మాలి. దేవుడు, ఇప్పుడు మనం వాక్యం వింటున్నాం, ఇది కేవలం మనము కేవలం నువ్వు విన్నానికి మాత్రమే కాదు, ఇది నీకు కూడా వర్తిస్తుంది. ఇది నేను కూడా దేవుడు నాకు కూడా ఈ మాటలు, నా లోపల కూడా ఈ మాటలు పెట్టాడని ఎప్పుడైతే నువ్వు ఇంకా నమ్ముతావో, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయన మాటగా విడుదలవుతుంది. అప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా నువ్వు మాట్లాడతావు. ఇష్టం ఉన్నట్టు కొన్నిసార్లు మనం మాట్లాడతాం, అలా మాట్లాడమంట. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో, ఎప్పుడైతే దేవుడు నా నోట ఆయన మాటలు ఉంచాడు, ఇప్పుడు నేను మాట్లాడే మాట విలువైంది, నేను సాధారణమైన మాటలు మాట్లాడలా, నేను మాట్లాడింది దేవుడు చూస్తున్నాడు, నేను మాట్లాడింది దేవుడు నెరవేర్చాలనుకుంటున్నాడు, నేను మాట్లాడేది శక్తి గల మాట, ఇప్పుడు సాధారణముగా ఉండదు, నేను మాట్లాడే మాట శక్తితో ఉంటుంది. దెన్ వి బిలీవ్, దెన్ వి ప్రీచ్, దెన్ వి ప్రే, దెన్ వి డూ సంథింగ్. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఇంకా బలంగా నమ్ముతూ ఉంటామో, అప్పుడు మాట్లాడడానికి ధైర్యం చేస్తాం, నా మాట్లాడడానికి విశ్వాసాన్ని చూపిస్తాం, అప్పుడు మనం మాట్లాడే మాటల్లో విశ్వాసం ఉంటుంది. హల్లెలూయా. 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 ఎంత చక్కటి వచనం. శతాధిపతి అంటున్నాడు, అవును ప్రభువా, నాకు కూడా కొంచెం అధికారం, నేను కూడా ఒకటి పిలిస్తే వస్తాడు, ఒకటి పొమ్మంటే పోతాడు. ఆ మాటకి ఒక విలువ ఉంది, ఒక ఆ మాటకి ఆ శక్తి ఉంది. ఆయన అంటున్నాడు, మాట మాత్రము సెలవియ్యు ప్రభువా. హీ నోస్ ద వాల్యూ ఆఫ్ ద వర్డ్. ఆ శతాధిపతికి ఆ మాట గురించిన విలువ తెలుసు. ఇప్పుడు మనకు తప్పకుండా తెలియాలి. ఆ శతాధిపతి అంటున్నాడు, మాట మాత్రం సెలవియ్యు ప్రభువా. నువ్వు మాట సెలవిస్తే చాలు, నీ మాటకున్న విలువేంటో నాకు తెలుసు, నీ మాటకున్న పవర్ ఏంటో తెలుసు, నీ మాటకున్న వాల్యూ ఏంటో నాకు తెలుసు. మాట సెలవియ్యు. హల్లెలూయా. కొన్నిసార్లు ఎంతమంది ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం, కొన్నిసార్లు కలవరం ఉంటుంది. కానీ ఈరోజు మనం విశ్వాసం ఉంచి తినాలి, ఆయన వైపు చూడాలి. హల్లెలూయా. ఈరోజు ఆయన మనతో ఉన్నాడు, మన పక్షముగా ఉన్నాడు, మన పక్షముగా విజ్ఞాపన చేస్తాడు, మన పక్షముగా యుద్ధము చేస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ఆయన మన నోట ఆయన మాటలు ఉంచాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన మాట సెలవిచ్చాడో, ఆ గడియలోనే ఆ శతాధిపతి దాసుడు బాగుపడేనని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం వినేది కేవలం వాక్యం మాత్రమే కాదండి, శక్తితో కూడిన వాక్యం వింటున్నాం, శక్తితో కూడిన మాటలు వింటున్నాం. అవి మన లోపల, నీ లోపలికి వెళ్తున్నాయంటే నీ లోపల నుంచి ఆ శక్తి తప్పకుండా బయలుదేరుతుంది. నీ లోపల నుంచి ఆ శక్తి తప్పకుండా ఒకనొక సమయంలో నువ్వు ఉపయోగించాలనుకుంటే మాత్రం ఈ క్షణము కూడా ఆ శక్తి నీ ద్వారా బయటకు వస్తుంది. నీ ద్వారా కాడిని వెనుక్కొడతాడు దేవుడు, నీ ద్వారా ఆ అద్భుతాన్ని దేవుడు చేయగలుగుతాడు. నమ్మాలి, ప్రార్థనలో శక్తి ఉందని నమ్మాలి. మన నోటికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడంటే శక్తినిచ్చాడని నమ్మాలి. ఈరోజు వాక్యం మీ ఎద్దును, మీ నోటును, మీ హృదయంలోనూ ఉందని ఇదిగో రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడింది. ఈరోజు వాక్యం మనలో ఉందంట, మన దగ్గర ఉందంట, మన నోట ఉందంట.
అది మామూలు వాక్యం కాదని శక్తితో కూడిన వాక్యం. నువ్వు ఏది బంధిస్తావో అది బంధించబడుతుంది. నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మాలి. యు నీడ్ టు బిలీవ్. Yes, I am praying. I will bind and rebuke this. నేను దీన్ని గద్దిస్తాను, దీన్ని జయిస్తానని నువ్వు అనుకోవాలి. ఇప్పుడు నీలోపల నుంచి గొప్ప ధైర్యం, ఆ ధైర్యంలో నుంచి గొప్ప శక్తి బయలుదేరుతుంది. ఆ కాడిని విరగొట్టేస్తాడు. అద్భుతములు ఆశ్చర్యములు దేవుడు చేస్తాడు. కొన్నిసార్లు దేవుడే చేస్తాడు. అప్పుడు మనకు విశ్వాసం వచ్చేస్తుంది. అవును ప్రభా, నిజంగానే నేను విన్నను, విన్నది నువ్వు చేస్తున్న దేవుడు ప్రభా. ఇప్పుడు నాకు విశ్వాసం వచ్చింది. శిష్యులకు యేసు ప్రభు చేసిన అద్భుతాన్ని బట్టి వారికి విశ్వాసం వచ్చిందంట. వారు కూడా చేయాలనుకుంటున్నారు. వారి ద్వారా కూడా దేవుడు చేస్తున్నాడు, వారి ద్వారా కూడా దేవుడు చేపిస్తున్నాడు. పేతురు నీళ్ళ మీద నడవాలనుకున్నాడు. అవును, విశ్వాసం వచ్చింది. దేవా నువ్వు నడుస్తున్నావు, దేవా నేను కూడా నడుస్తాను. దేవుడు అన్నాడు, యేసు ప్రభు అన్నాడు, పేతురు నువ్వు నడు, నీకు ఎంతో విశ్వాసం. చూడండి, నీళ్ళ మీద కూడా నడవాలన్న విశ్వాసం వచ్చిందని. ఒక స్థాయి నుంచి, చేపలు పట్టే స్థాయి నుంచి నీళ్ళ మీద నడిచే స్థాయికి వెళ్ళాడు. ఈరోజు నీ ఆలోచనలు బలహీనై కావచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడితో సహవాసం చేస్తూ ముందుకు వెళ్తావో, నీ స్థాయి నుంచి నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతావు. దేవుడు మనల్ని సాధారణమైన స్థాయి నుంచి అసాధారణమైన స్థాయికి తీసుకెళ్ళగలుగుతాడు. అంత గొప్ప దేవుడు మన పక్షము కొన్నాడు. అందుకే చూడండి, యిర్మీయా తండ్రినాడు, యిర్మీయా నేనోట నా మాటలు పెట్టి ఉన్నాను, బాలుడిని అనువద్దు, అయ్యో నేను మాట్లాడలేను, ప్రార్థన రాదు అని అనొద్దు. బలంగా ప్రార్థించు, అనేకులకు వాక్యం షేర్ చేయి, అనేకులకు వాక్యం తెలియ, ఈ వాక్యం విను, నేర్చుకోవద్దు వాక్యం అని చెప్పాలి. విశ్వాసం వస్తుంది, ధైర్యం వస్తుంది, ప్రార్థించాలనే పట్టుదల వస్తుంది. వాళ్ళు తెలుసుకుంటారు, కొంచెం గొప్ప దేవుని వాక్యాన్ని గొప్పగా తెలుసుకుంటారు. దొరికిన బాలకుంటే ధైర్యం చేయి. ఒకసారి నువ్వు ప్రార్థన చేసుకో, ఇంకొకసారి నేను ప్రార్థన చేస్తా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తానని చెప్పు. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని వాక్యం. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. పరిశుద్ధ సజీవుడ సర్వశక్తిమంతుడ, నీ మాటలు మాలో పెట్టిన దేవా నీకు వందనము. నీ మాటలు మాలో ఉంచావు దేవుడు, నీకు వందనములు తెలియజేస్తాను. అవును, ఆ మాటలు నెరవేర్చడానికి అవును మాతృత పడుతున్నాడు. అవును, మా ద్వారా అనేక అద్భుతాలు సూచక్రియలు చేసే దేవుడు ప్రభు, అనేకులను ఆశీర్వదించే దేవుడు ప్రభు, నీకు వందనములు తెలియజేస్తాను. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబానంతటిని ఆశీర్వదించండి. క్షేమం, ఆరోగ్యము, బలము, ధైర్యం, గొప్ప విశ్వాసం, గొప్ప నిరీక్షణ దయచేయండి, గొప్ప ఆనందము దయచేయండి. ప్రతి బలహీనపరచు కాడిని వెరొక్కొట్టండి. ప్రతి ఆటంకము నుంచి విడిపించండి. క్షేమము, నెమ్మది, సమాధానము, ఆరోగ్యము, బలము దయచేయమని, మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.